నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథములోని 1000 వాక్యములు కంఠపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్ జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్ మెర్సీ బ్యూలా 1000 వాక్యములు కంఠపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబిల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది. ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రశాంతి. నేను హౌస్ వైఫ్. నేను విజయవాడ నుంచి గంగరాజ్ అంకుల్ ఇచ్చిన 70 కంఠస్థ వాక్యములు నేను బై హార్ట్ చేశాను. అవి చూసిన వెంటనే అంకులు ఇక్కడ అక్కడ ఆధ్యాయం ఈ అధ్యాయం ఇచ్చారేంటి అని అనిపించింది. కానీ అవి చదువుతుండగా అర్థమైంది ఇవి మనం ఎప్పుడు చదివేవే కానీ దాని ద్వారా అనేక విషయాలు నేర్చుకున్నాను నేనైతే. అందుని బట్టి అంకుల్కి వందనాలు. 70 వాక్యాలు కంఠస్థం చేసిన వెంటనే అంకుల్ నాకు గిఫ్ట్ గా 1000 రూపీస్ పంపించారు. అందుకు అంకుల్కి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఇంకనూ ప్రోత్సహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికి యేసుక్రీస్తు నామంలో వందనాలు. నా పేరు ప్రేమ్ స్మృతి. నేను 6th క్లాస్ కి వెళ్తున్నాను. నాకు 11 ఇయర్స్. మా నాన్న పేరు ప్రేమ్ కుమార్ ఫాస్ట్ గారు. మాది రాజంపేట. మా నాన్నగారు నాకు 70 వాక్యాలు నేర్చుకోమని చెప్పాడు. నేను శ్రద్ధగా భయభక్తులతో నేర్చుకున్నాను. తిరుపతి గంగరాజు ఫాస్టర్ గారికి చెప్పాను. నాకు 1000 రూపాయలు పంపించాడు గంగరాజు ఫాస్టర్ గారికి. ఎంతో థ్యాంక్స్. ప్రైజ్ ది లార్డ్. ఐ యామ్ అక్షయ్ కుమార్ ఫ్రమ్ మగాపే చర్చ్, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఐ యామ్ స్టడీయింగ్ బీటెక్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ టు పాస్టర్ గంగరాజ్ గారు to give this opportunity to memorize 70 verses from the Bible, and it is very useful to my spiritual growth. And he also encouraged me to transfer 1000 rupees prize money to my account. Memorize and recall Jesus' words. It is very useful to your spiritual life. Thank you. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు రోహిత. నేను 10th క్లాస్ చదువుతున్నాను. బైబిల్ ఫౌండేషన్ వారు 70 వచనాలు చెప్పడం అని చెప్పారు. దానికి 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తానన్నారు. దాని ప్రకారమే నేను 70 వచనాలు చెప్పాను. నాకు 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా వచ్చింది. మీరందరూ కూడా ట్రై చేయండి. దేవుని ఆశీర్వాదం పొందండి. థ్యాంక్ యూ. రాజ్ పాస్టర్ టీవీలో వాక్యాలను హేళతా ఇద్దరు. నాన్న ఆ వాక్యాలను కేళిసుకుండు ಕಂಠಪಾಠ ಮಾಡಿದೆನು. ಕಂಠಪಾಠ ಮಾಡಿ ಹೇಳಿದ ಮೇಲೆ ಅವರು ನನಗೆ ಬಹುಮಾನವನ್ನು ಕೊಟ್ಟರು. ನೀವು ಕೂಡ ಅದೇ ರೀತಿಯಾಗಿ ವಾಕ್ಯಗಳನ್ನು ಕಂಠಪಾಠ ಮಾಡಿ ದೇವರನ್ನು ಮಹಿಮೆಪಡಿಸಿರಿ. ಮತ್ತು ಯೋನಸ್ತನ ತನ್ನ ನಡತೆಯನ್ನು ಶುದ್ಧಪಡಿಸಿಕೊಳ್ಳದು ಯಾವುದರಿಂದ? ನೀನು ವಾಕ್ಯವನ್ನು ಗಮನಿಸಿ ನಡೆಯುವುದರಿಂದಲೇ. ಆತನ ಒಂದು ಆಜ್ಞೆಗಳನ್ನು ವಾಕ್ಯಗಳನ್ನು ಕೈಗೊಳ್ಳುವುದರ ಮುಖಾಂತರವಾಗಿ ಆತನಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುತ್ತದೆ. ಆತನ ಒಂದು ವಾಕ್ಯಗಳನ್ನು ನಮ್ಮ ಹೃದಯದ ಹಲಿಗೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಒಂದು ಅಣೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಕೈಗಳಿಗೆ ಉಂಗರವಾಗಿ ಇಟ್ಟುಕೊಳ್ಳುವಾಗ ಖಂಡಿತವಾಗಲೂ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುತ್ತದೆ. ನೀವು ಕೂಡ ಇದೇ ರೀತಿಯಾಗಿ ವಾಕ್ಯಗಳನ್ನು ಕಂಠಪಾಠ ಮಾಡಿ ದೇವರನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸಬೇಕೆಂದು ನಿಮ್ಮಲ್ಲಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥಂಲೋ ದಾವಿದ ಯೊಕ್ಕ ಒಕ ಅನುಭವಾನ್ನಿ ಮನ ಜೀವಿತಂಲೋಂಕಿ ಅನ್ವಯಿಂಪ ಚೇಸುಕೋವಡಂ ಆಶೀರ್ವಾದಕರಂ. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 35వ వచనంలో భక్తుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతా స్తుతులతో నేను ఆయనను ఘనపరచుదును. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించేదను, కృతజ్ఞతా స్తుతులతో నేను ఆయనను ఘనపరచుదును. కాబట్టి ఈ వాక్యం ద్వారా మరి కీర్తనలు ఎంత ప్రాముఖ్యమో మనకు అర్థమవుతుంది. దావీదు యొక్క అనుభవములో ఆయన కీర్తనలతో దేవుణ్ణి స్తుతించాడు. కీర్తనలతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కీర్తనలోనే ఆయన ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు.
కాబట్టి మనము కీర్తనలు కంఠపాఠం చేయడం చాలా ఆశీర్వాదకరం. కీర్తనలతో మనము దేవుణ్ణి స్తుతించటం ఓ గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే దావీదు దేవుడు హృదయానుసారిగా చెప్పబడ్డాడు. ఆయన చేసినవి ఒక్క బత్షెబా విషయములో తప్ప మిగిలినవన్నీ కూడా దేవుడు వాటిని అప్రూవ్ చేశాడు, అంగీకరించాడు. దేవుడు స్వయంగా చెప్పాడు ఒక బత్షెబా విషయములో తప్ప దావీదు చేసినవన్నీ కూడా దేవుని యొక్క హృదయానికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మనము దేవునికి అనుకూలముగా మలచబడాలంటే కీర్తనలతో దేవుణ్ణి స్తుతించటం మనం నేర్చుకోవాలి. మాటలతో మనం దేవుణ్ణి స్తుతిస్తాం, మంచిదే, కానీ కీర్తనలతో కూడా దేవుణ్ణి స్తుతించే అనుభవం మనకుండగలిగితే అది గొప్ప ఆశీర్వాదకరం. కాబట్టి కీర్తనలు మీరు కంఠపాఠం చేసి ప్రతిరోజు ఉదయం వాటితో దేవుణ్ణి స్తుతిస్తే, ఉదయమే కాదు దావీదు అనుభవం ఏంటంటే ఆయన అంటాడు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు దేవుణ్ణి ప్రార్థన చేస్తానన్నాడు. కాబట్టి కొన్ని కీర్తనలు మీరు కంఠపాఠం చేయాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఎందుకంటే అది వాక్యానుసారం. చిన్న కీర్తనలు కూడా మనము చూస్తే చాలా అద్భుతమైనటువంటి కీర్తనలు మనం చూడగలం. కాబట్టి చిన్న చిన్న కీర్తనలతో మీరు ప్రారంభం చేసి, ఉదాహరణకి 117వ కీర్తన కేవలం 2 వచనాలు ఉంటుంది, చిన్నపిల్లలకు కూడా నేర్పించవచ్చు. అక్కడ మంచి స్తుతి కూడా ఉంది. అలాగే 131, 133, 134 ఈ 3 కీర్తనల్లో కేవలం 3 వాక్యాలే ఉన్నాయి. కాబట్టి చిన్న కీర్తనలు, మరి 5 కీర్తనలు ఉన్నటువంటివి, దాదాపు 5 వచనాలు ఉన్నటువంటి కీర్తనలు 16 కీర్తనలు ఉన్నాయి దాదాపుగా. కాబట్టి 6 వచనాలు 5 వచనాలు ఉన్న కీర్తనలు చాలా ఉన్నాయి. వాటిని మీరు ప్రార్థనాపూర్వకంగా ధ్యానించి స్తుతించగలిగితే అది మనకు గొప్ప ఆశీర్వాదకరం. దేవుని కృప వలన మరి 100 కీర్తనలు కంఠపాఠం చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అవి ఈ వారంలో అప్లోడ్ చేస్తాం. మరి కళ్ళు మూసుకొని చెప్పబడినటువంటి కీర్తనలు అవి 100 కీర్తనలు. అది నా జీవితంలో దేవుడిచ్చిన ఒక గొప్ప కృప అని నేను భావిస్తూ దేవునికి ఎల్లప్పుడూ స్తుతి చెల్లిస్తూ ఇతరులను కూడా ప్రోత్సహించాలన్న ఆశతో ఆ యొక్క 100 కీర్తనలు దాదాపు 2 గంటల 40 నిమిషాలు అవుతుంది. దాన్ని అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి మీరు వాటిని వింటూ కూడా ధ్యానం చేయొచ్చు. ముఖ్యంగా మీరు రాస్తూనే రాయగలిగితేనే మీరు కంఠపాఠం చేయగలరు. కాబట్టి ఆ యొక్క 100 కీర్తనలు నా జీవితంలో గొప్ప మార్పును తీసుకొని వచ్చాయి. యేసుప్రభువును నమ్మిన తరువాత ఆయన వాక్యపు లోతుల్లోకి వెళ్ళినప్పుడు, ఆయన కీర్తనలు చదువుతున్నప్పుడు ఆయన నా జీవితంలో నన్ను చాలా విషయాల్లో సరిచేశాడు. దేవునితో ఎలా నడుచుకోవాలి, దేవునికి ఏది ఇష్టము ఏది ఇష్టము కాదు అన్నవన్నీ కూడా మనం కీర్తనలో చూడగలం. ఆయన వాక్యం ఎంత విలువైంది, ఆయన వాక్యం మనలో ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదకరం. పలుమార్లు మనం విని ఉన్నాం. కాబట్టి ఇక కీర్తనలతో దేవుణ్ణి స్తుతించే అనుభవం మనము వాక్యంలో చూస్తున్నాం. మన సొంత మాటలు కాదు, భక్తుడు అంటున్నాడు కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించేదాన్ని. కీర్తనలతో, మాటలతో మంచిదే, కీర్తనలతో, బైబిల్లో ఉన్న కీర్తనలతో కూడా మనం స్తుతించాలి. మంచి పాటలతో దేవుని స్తుతించాలి. అది చాలామంది చేస్తున్నారు. అయితే నేను మనవి చేసేది ఏంటంటే కొన్ని కీర్తనలు మీరు కంఠపాఠం చేసి ప్రతి ఉదయము వాటిని ధ్యానించగలిగితే
నోటితో ఉచ్చరించగలిగితే మీ ఆత్మీయ జీవితాలు ఖచ్చితంగా ఉజ్జీవింపబడతాయి. గమనించండి, ప్రసంగాలు మనం వింటాం మర్చిపోతాం. మంచి మంచి ప్రసంగికులు మనకున్నారు, కానీ దేవునితో అనుబంధం కలిగించేది ఎప్పటికీ దేవుని వాక్యం మాత్రమే. కాబట్టి మనం చూస్తున్నాం, దేవుని యొక్క వాక్యము మనలో ఉంటే దాని విలువ ఎంతో గొప్పది. కాబట్టి 100 కీర్తనలు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపడానికి నాకు సహాయం చేశాయి. నేను పలుమార్లు చెప్తూ ఉంటాను, దేవునితో సహవాసం చేయడానికి ఎక్కువ ప్రార్థన చేయాలన్న ప్రసంగాలు విని ఎంత ప్రయత్నం చేసినా 10 నిమిషాల కంటే ఎక్కువ నేను ప్రార్థన చేయలేకపోయాను నా తొలి అనుభవాల్లో. అయితే దేవుని వాక్యం హృదయంలో నింపుకున్నప్పుడు ఇక 100 కీర్తనలు దాదాపు ప్రతిరోజు కూడా నేను ధ్యానం చేస్తాను. 3 గంటల సమయం పడుతుంది. కాబట్టి 3 గంటలు దేవుని వాక్యంతో స్తుతించటానికి ఆ యొక్క అనుభవం మనల్ని చాలా దేవునికి దగ్గరికి చేరుస్తుంది. కాబట్టి 70 వచనాలు కూడా మేము ఎందుకు కంఠాపాఠం చేయమన్నామంటే అవి మన ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తాయి. కీర్తనలు మనల్ని దేవునికి దగ్గర చేరుస్తాయి. సామెతలు మనకు జ్ఞానం కలుగజేస్తాయి. యేసుప్రభు మాటలకు మనం యేసుప్రభు యొక్క మాటలు మనకు జీవం ఇస్తాయి. కాబట్టి మనం ఇవన్నీ కంఠాపాఠం చేయాలి. కీర్తనలు, సామెతలు, యేసుప్రభు యొక్క మాటలు మనం కంఠాపాఠం చేయగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదం మనకుంటుంది. గమనించండి, వాక్యము లేకపోయినట్టయితే ఒక మనిషి హృదయంలో తప్పిపోతాడని మనం చూస్తాం. 95వ కీర్తనలో గతంలో కూడా మనము విన్నాం. అంటే వాక్యం అన్నది లేకపోతే మనిషి హృదయంలో ఏదో ఒకటి అనుకుంటాడు, అది వాని దృష్టికి సరిగా అనిపిస్తుంది, అదే కరెక్ట్ అనుకుంటాడు, అదే దోవలో వెళ్తాడు, చివరికి మరణానికి ఆ త్రోవ తీస్తుంది. అదే వాక్యం మన హృదయాల్లో సమృద్ధిగా ఉంటే దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదు అని మనకు అర్థమవుతుంది. సౌలు వాక్యము లేనటువంటి జీవితానికి సౌలు ఉదాహరణమైతే, వాక్యముతో నిండుకున్న జీవితానికి దావీదు ఓ గొప్ప ఉదాహరణ. అందుకే దావీదు పలుమార్లు ఏం చేయాలన్నా దేవుని సన్నిధికి వెళ్ళి విచారించాడు. సౌలు తన హృదయంలో అనుకున్నాడు ఇలా చేస్తే సరిపోతుందని. ఒకసారి మనం హృదయంలో తప్పిపోయే ప్రమాదం ఎప్పుడు ఉంటుందంటే దేవుని వాక్యము లేకపోయినప్పుడు. సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆ సంఘటనలో మనం ఒకటి ఆలోచించాలి. అక్కడ సౌలు తప్పిపోయాడు, యెహోవాకు విరోధంగా పాపం చేశాడు. ఆయన ఏమనుకున్నాడంటే దేవుడు చేయొద్దన్న దాన్ని తన మనసులో పుట్టిన ఆలోచనతో ఆ ఆజ్ఞ మర్చిపోయాడు. సమూయేలు 19లో అంటున్నాడు, నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. కాబట్టి ఇక్కడ సౌలు చేసిన కీడు ఏంటంటే తన హృదయంలో అనుకున్నాడు ఏంటంటే ఇవి బలిసినవి, బాగున్నాయి, కొవ్వు పెట్టినవి, ఇవి దేవునికి అర్పించవచ్చు అని అనుకున్నాడు. తనకు మంచిగా అనిపించింది అది. గమనించండి, ప్రతి మనిషి కూడా ప్రపంచంలో విశ్వాసులైనా అన్యులైనా వాడు ఒకటి అనుకుంటాడు హృదయంలో, ఆ మార్గంలో పోతాడు, దేవునికి విరోధమైంది ఏది కూడా సక్సెస్ కాదు. అయితే సమూయేలు అంటున్నాడు 15వ అధ్యాయంలో 22వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, ప్రొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము.
అంటే ఇక్కడ సౌలుకు సరైన విధంగా వాక్యం తెలియదు. వాక్యంలో ఒక పార్ట్ మట్టుకు ఆయనకు తెలుసు. అందుకే ఆయన దేవునికి ఏది ఇష్టమో మర్చిపోయాడు. బలి అర్పిస్తే బాగుంటుంది అనుకున్నాడు. కానీ సమూయేలు చెప్తున్నాడు, దేవునికి ఏది ఇష్టం, ఏది శ్రేష్టం, నీ అర్పణలు నీ కానుకలు కాదు, ఆయన మాట నీవు వినుటయే శ్రేష్టం. చాలామంది దేవునికి కానుకలు ఇచ్చి తృప్తి పడతారు. వాడు ఒక దొంగ వ్యాపారం చేసి దాంట్లో నుంచి కొన్ని డబ్బులు దేవునికి వేసి సంతోషపడేవాళ్ళు ఉన్నారు. ఒకరిని అన్యాయం చేసి దేవునికి డబ్బులు వేసి సంతోషపడేవాళ్ళు ఉన్నారు. అయితే బైబుల్ ఏం చెప్తుందంటే, నీవు యెహోవాకు విరోధంగా చేసి నీవు ఎన్ని కానుకలు అర్పించినా అవి హేయములు. చాలామంది ప్రీచర్స్ కూడా సౌలు యొక్క కాన్సెప్ట్లో బోధ చేస్తారు. అంటే ఏంటి, నువ్వు దేవునికి ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు, ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. గమనించండి, దేవుని మాటకు వ్యతిరేకంగా నువ్వు జీవించి దేవునికి నీవు ఇవ్వాలనుకుంటే అది దేవుడు యాక్సెప్ట్ చేసేటువంటి దేవుడు కాదు. ఈ మాట మనం ఎప్పుడు తెలుస్తుందంటే వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు. లేకపోతే ఎవరో చెప్పారు అని నువ్వు చేసేస్తావు, నీ హృదయంలో అనిపించిందని నువ్వు చేస్తావు. అయితే శ్రేష్టమైంది ఏంటంటే ఆయన మాట వినడం. ఆయన కంటిన్యూగా చెప్తున్నాడు 23వ వచనం, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానం. కాబట్టి సమూయేల్ అంటున్నాడు, మాట వినకపోతే ఎంత భయంకరమైన పాపమో చెబుతూ ఉన్నాడు. అయితే సౌలుకి అది పాపమని తెలియలేదు. చాలా చక్కగా సర్దుకున్నాడు. అయితే దావీదు అలా కాదు, ఆయనలో వాక్యం ఉంది, ఇది నా దేవునికి ఇష్టమా కాదా అని ఆయన దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. ఒక్క బత్షెబ విషయంలో తప్ప ప్రతిసారి కూడా దావీదు దేవుణ్ణి ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు యుద్ధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ప్రభువా నేను యుద్ధానికి పోదునా, మానుదునా, ఈ పని చేయాలా వద్దా, ఇది నీకు అంగీకారమా అని ఆయన చేశాడు. వాక్యం లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మనసులో ఒకటి అనిపిస్తుంది, అది బ్రహ్మాండంగా ఉందనుకుంటారు, లాస్ట్కి చాలా కష్టాల పాలవుతారు. కాబట్టి మనం వాక్యం నేర్చుకోవాలి, వాక్యం ధ్యానించాలి, వాక్య సారాంశము మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని కంఠాపాఠం చేస్తాం. కీర్తనలు కంఠాపాఠం చేయండి. ఆ యొక్క ప్రతిరోజు వాటితో దేవుణ్ణి స్తుతించండి. మీ హృదయాన్ని వాక్యాలతో నింపుకుంటేనే మీరు సరైన విధంగా బ్రతకగలరు. కేవలం ప్రసంగాలపైన ఆధారపడితే దాన్ని మీరు మీ జీవితంలో అంతటితో సరిపోదు. ప్రసంగాలు అవసరమే, కానీ బైబిల్ చెప్తుంది దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ప్రసంగం ఒక అరగంట వింటాం అయిపోయింది, కానీ వాక్యం నీ హృదయంలో ఉంటే దివారాత్రము దాన్ని ధ్యానం చేయొచ్చు. అర్ధరాత్రి మెలకువైతే నువ్వు లేచి వాక్యం ధ్యానం చేయి, నీకున్న భయాలు పోతాయి. కాబట్టి కీర్తనలు కంఠాపాఠం చేయండి. కీర్తనలతో దేవుణ్ణి స్తుతించే అనుభవం దేవుడు మీకు ఇచ్చునుగాక. మరి క్రీస్తు ద్వారా దేవుడు తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడని బైబుల్ చెప్తుంది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువును నీవు రక్షకునిగా కలిగి ఉండి, ఆయన నీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించి, ఆయన ద్వారా పూర్ణ రక్షణ కలుగుతుందని బైబుల్ చెప్తుంది. ఆయన నిన్ను సంపూర్ణముగా రక్షించుటకు సమర్థుడు. అనేక మంది విశ్వాసులకు ఉన్న ఒక గొప్ప అనుమానం ఏంటంటే, నేను క్రీస్తును ఎరిగినప్పటికీ కూడా ఎందుకు నేను ఇంకా ఇంత బలహీనతలో ఇంత ఓటమిలో జీవిస్తున్నాను అనుకుంటాను. కారణం ఒక్కటే, ఆయన వాక్యమునిలో లేకపోవడం.
ఆయన తనను నమ్మిన యూదులతో ఈ విధంగా అన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులై ఉండు. కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయం, అప్పుడు మీకు సత్యం తెలుస్తుంది, అప్పుడు మీకు బంధకాల నుంచి విడుదల కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మీ జీవితాలకు గొప్ప సమాధానము కలుగునుగాక. ఇక 70 వాక్యాలు కూడా కంఠాపాఠం చేయండి, కీర్తనలు కంఠాపాఠం చేయండి. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, అవును తండ్రి, అనేక సార్లు మేము హృదయంలో తప్పిపోయేవారం. వాక్యము తెలియకుండా తప్పిపోయాడు సౌలు. మీకేది ఇష్టమో ఆయనకు తెలియదు. తనకిష్టమైంది మీకు ఇష్టమైంది అనుకున్నాడు. తనకు నచ్చిన గొర్రెలు మేకపోతలు మీకు నచ్చుతాయి అనుకున్నాడు. కాబట్టి అనేకసార్లు మా జీవితాల్లో మాకు నచ్చినవి మీకు నచ్చుతాయన్న భ్రమలో మేము ఉంటాం. దయతో క్షమించండి. మీ వాక్యం ఏం చెబుతుందో ఆ ప్రకారం జీవించుటకు సహాయం చేయండి. మీ వాక్యముతో మా హృదయాలను నింపండి. ప్రభువా, కీర్తనలు మేము కంఠాపాఠం చేయడానికి సహాయం చేయండి. సామెతలు కంఠాపాఠం చేయడానికి, మీ మాటలు కంఠాపాఠం చేయడానికి సహాయం చేయమని, అలాగే ఆత్మీయంగా బలహీనంగా ఉన్నవారు మీ వాక్యము చేత బలపరచబడుటకు, రక్షణ లేనివారు క్రీస్తు యొక్క వాక్యము చేత రక్షణ పొందుటకు సహాయము చేయమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథములోని 1000 వాక్యములు కంఠాపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠాపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబిల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది. ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రశాంతి, నేను హౌస్ వైఫ్. నేను విజయవాడ నుంచి గంగరాజ్ అంకుల్ ఇచ్చిన 70 కంఠస్థవాక్యములు నేను బై హార్ట్ చేశాను. అవి చూసిన వెంటనే అంకులు ఇక్కడ అక్కడ అధ్యాయం ఈ అధ్యాయం ఇచ్చారేంటి అని అనిపించింది. కానీ అవి చదువుతుండగా అర్థమైంది, ఇవి మనం ఎప్పుడు చదివివే, కానీ దాని ద్వారా అనేక విషయాలు నేర్చుకున్నాను నేనైతే. అందుని బట్టి అంకుల్కి వందనాలు. 70 వాక్యాలు కంఠస్థం చేసిన వెంటనే అంకుల్ నాకు గిఫ్ట్గా 1000 రూపీస్ పంపించారు. అందుకు అంకుల్కి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఇంకనూ ప్రోత్సహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. నా పేరు ప్రేమ్ స్మృతి, నేను 6th క్లాస్కి వెళ్తున్నాను. నాకు 11 ఇయర్స్. మా నాన్న పేరు ప్రేమ్ కుమార్ ఫాస్ట్ గారు. మాది రాజంపేట. మా నాన్నగారు నాకు 70 వాక్యాలు నేర్చుకోమని చెప్పాడు. నేను శ్రద్ధగా భయభక్తులతో నేర్చుకున్నాను. తిరుపతి గంగరాజు ఫాస్టర్ గారికి చెప్పాను. నాకు 1000 రూపాయలు పంపించాడు గంగరాజు ఫాస్టర్ గారికి. ఎంతో థ్యాంక్స్. ప్రైజ్ ది లార్డ్. ఐ యామ్ అక్షయ్ కుమార్ ఫ్రమ్ అగాపే చర్చ్, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఐ యామ్ స్టడీయింగ్ బీటెక్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ టు పాస్టర్ గంగరాజ్ గారు to give this opportunity to memorize 70 verses from the Bible, and it is very useful to my spiritual growth. And he also encouraged me to transfer 1000 rupees prize money to my account. Memorize and recall Jesus' words. It is very useful to your spiritual life. Thank you. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు రోహిత, నేను 10th క్లాస్ చదువుతున్నాను. బైబిల్ ఫౌండేషన్ వారు 70 వచనాలు చెప్పడం అని చెప్పారు. దానికి 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తానన్నారు. దాని ప్రకారమే నేను 70 వచనాలు చెప్పాను. నాకు 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా వచ్చింది. మీరందరూ కూడా ట్రై చేయండి, దేవుని ఆశీర్వాదం పొందండి. థ్యాంక్ యూ. రాజ్ పాస్టర్ టీవీలో వాక్యాలను హేళతా ఇద్దరు. నా వాక్యాలను కేళిసుకుంటూ
ಕಂಠಪಾಠ ಮಾಡಿದೆನು. ಕಂಠಪಾಠ ಮಾಡಿ ಹೇಳಿದ ಮೇಲೆ ಅವರು ನನಗೆ ಬಹುಮಾನವನ್ನು ಕೊಟ್ಟರು. ನೀವು ಕೂಡ ಅದೇ ರೀತಿಯಾಗಿ ವಾಕ್ಯಗಳನ್ನು ಕಂಠಪಾಠ ಮಾಡಿ ದೇವರನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸಿರಿ. ಮತ್ತು ಯೋನಸ್ತನ ತನ್ನ ನಡತೆಯನ್ನು ಶುದ್ಧಪಡಿಸಿಕೊಳ್ಳೋದು ಯಾವುದರಿಂದ? ನೀನು ವಾಕ್ಯವನ್ನು ಗಮನಿಸಿ ನಡೆಯುವುದರಿಂದಲೇ. ಆತನ ಒಂದು ಆಜ್ಞೆಗಳನ್ನು ವಾಕ್ಯಗಳನ್ನು ಕೈಗೊಳ್ಳುವುದರ ಮುಖಾಂತರವಾಗಿ ಆತನಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುತ್ತದೆ. ಆತನ ಒಂದು ವಾಕ್ಯಗಳನ್ನು ನಮ್ಮ ಹೃದಯದ ಹಾಲಿಗೆಯಲ್ಲಿ, ನಮ್ಮ ಒಂದು ಅಣೆಯಲ್ಲಿ, ನಮ್ಮ ಕೈಗಳಿಗೆ ಉಂಗರವಾಗಿ ಇಟ್ಟುಕೊಳ್ಳುವಾಗ ಖಂಡಿತವಾಗಲೂ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುತ್ತದೆ. ನೀವು ಕೂಡ ಇದೇ ರೀತಿಯಾಗಿ ವಾಕ್ಯಗಳನ್ನು ಕಂಠಪಾಠ ಮಾಡಿ ದೇವರನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸಬೇಕೆಂದು ನಿಮ್ಮಲ್ಲಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್. ನನ್ನ ಪೇರು ಪ್ರಶಾಂತಿ, ನೇನು ಹೌಸ್ ವೈಫ್. నేను విజయవాడ నుంచి గంగరాజ్ అంకుల్ ఇచ్చిన 70 కంఠస్థ వాక్యములు నేను బై హార్ట్ చేశాను. అవి చూసిన వెంటనే అంకుల్ ఇక్కడ అక్కడ అధ్యాయం ఈ అధ్యాయం ఇచ్చారేంటి అని అనిపించింది. కానీ అవి చదువుతుండగా అర్థమైంది, ఇవి మనం ఎప్పుడూ చదివేవే కానీ దాని ద్వారా అనేక విషయాలు నేర్చుకున్నాను నేనైతే. అందుని బట్టి అంకుల్కి వందనాలు. 70 వాక్యాలు కంఠస్థం చేసిన వెంటనే అంకుల్ నాకు గిఫ్ట్గా 1000 రూపీస్ పంపించారు. అందుకు అంకుల్కి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఇంకను ప్రోత్సహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. నా పేరు ప్రేమ్ స్మృతి. నేను 6th క్లాస్కి వెళ్తున్నాను. నాకు 11 ఇయర్స్. మా నాన్న పేరు ప్రేమ్ కుమార్ ఫాస్ట్ గారు. మాది రాజంపేట. మా నాన్నగారు నాకు 70 వాక్యాలు నేర్చుకోమని చెప్పాడు. నేను శ్రద్ధగా భయభక్తులతో నేర్చుకున్నాను. తిరుపతి గంగరాజు ఫాస్టర్ గారికి చెప్పాను. నాకు 1000 రూపాయలు పంపించాడు గంగరాజు ఫాస్టర్ గారికి. ఎంతో థ్యాంక్స్. ప్రైజ్ ది లార్డ్. ఐ యామ్ అక్షయ్ కుమార్ ఫ్రమ్ అగాపే చర్చ్, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఐ యామ్ స్టడీయింగ్ బీటెక్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ టు పాస్టర్ గంగరాజ్ గారు to give this opportunity to memorize 70 verses from the Bible, and it is very useful to my spiritual growth. And he also encouraged me to transfer 1000 rupees prize money to my account. Memorize and recall Jesus' words. It is very useful to your spiritual life. Thank you. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు రోహిత. నేను 10th క్లాస్ చదువుతున్నాను. బైబుల్ ఫౌండేషన్ వారు 70 వచనాలు చెప్పడం అని చెప్పారు. దానికి 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తానన్నారు. దాని ప్రకారమే నేను 70 వచనాలు చెప్పాను. నాకు 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా వచ్చింది. మీరందరూ కూడా ట్రై చేయండి. దేవుని ఆశీర్వాదం పొందండి. థ్యాంక్ యూ. రాజ్ పాస్టర్ టీవీలో వాక్యాలను హేళతా ఇద్దరు. నాన్న ఆ వాక్యాలను కేళిసుకుండు ಕಂಠಪಾಠ ಮಾಡಿದೆನು. ಕಂಠಪಾಠ ಮಾಡಿ ಹೇಳಿದ ಮೇಲೆ ಅವರು ನನಗೆ ಬಹುಮಾನವನ್ನು ಕೊಟ್ಟರು. ನೀವು ಕೂಡ ಅದೇ ರೀತಿಯಾಗಿ ವಾಕ್ಯಗಳನ್ನು ಕಂಠಪಾಠ ಮಾಡಿ ದೇವರನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸಿರಿ. ಮತ್ತು ಯೋನಸ್ತನ ತನ್ನ ನಡತೆಯನ್ನು ಶುದ್ಧಪಡಿಸಿಕೊಳ್ಳೋದು ಯಾವುದರಿಂದ? ನೀನು ವಾಕ್ಯವನ್ನು ಗಮನಿಸಿ ನಡೆಯುವುದರಿಂದಲೇ. ಆತನ ಒಂದು ಆಜ್ಞೆಗಳನ್ನು ವಾಕ್ಯಗಳನ್ನು ಕೈಗೊಳ್ಳುವುದರ ಮುಖಾಂತರವಾಗಿ ಆತನಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುತ್ತದೆ. ಆತನ ಒಂದು ವಾಕ್ಯಗಳನ್ನು ನಮ್ಮ ಹೃದಯದ ಹಾಲಿಗೆಯಲ್ಲಿ, ನಮ್ಮ ಒಂದು ಅಣೆಯಲ್ಲಿ, ನಮ್ಮ ಕೈಗಳಿಗೆ ಉಂಗರವಾಗಿ ಇಟ್ಟುಕೊಳ್ಳುವಾಗ ಖಂಡಿತವಾಗಲೂ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುತ್ತದೆ. ನೀವು ಕೂಡ ಇದೇ ರೀತಿಯಾಗಿ ವಾಕ್ಯಗಳನ್ನು ಕಂಠಪಾಠ ಮಾಡಿ ದೇವರನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸಬೇಕೆಂದು ನಿಮ್ಮಲ್ಲಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ಪಾಸ್ಟರ್ ಗಾಲಿ ಗಂಗರಾಜು ಗಾರು ರಚಿಸಿದ ಪುಸ್ತಕಗಳು ದೇವುನಿ ವಾಕ್ಯಗಳ ಕಂಠಪಾಠಮು, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు, మరియు బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్చే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. అవర్ వెబ్సైట్ www.thebiblefoundation.com. యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు వల్లలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము 10:30 గంటలకు, బుధవారము బైబిల్ స్టడీ సమయము 6:30 గంటలకు, శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము 6:30 గంటలకు. స్థలము యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, స్నేహ హాస్పిటల్ ఎదురుగా,
ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర తిరుపతి. వివరములకు 9440046393, 9490089824.